శ్రీమాత్రే నమ ప్రస్తుత సమయం చాలామందికి చాలా రకాల బాధలను కలిగింపచేసింది ఒకవైపు కరోనా ఒకవైపు ఆర్థికంగా కృంగుబాట్లు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు తృప్తి లేనటువంటి జీవితాలు మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లోక కళ్యాణమే ధ్యేయంగా ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మా స్వధర్మ సేవా ఫౌండేషన్ పక్షాన మా స్వధర్మ క్షేత్రంలో శ్రీ సర్వసిద్ధి నవచండి హోమం నిర్వహించటానికి మేము సంకల్పం చేశాము వ్యక్తిగతంగా చేసుకోవాలి అంటే చండీ హోమము నవచండీ హోమము చాలా క్లిష్టమైనటువంటిది అందుకే పన్నెండు నెలలు పన్నెండు కృష్ణపక్ష చతుర్దశులలో ప్రతీ నెల సంప్రదాయబద్ధంగా నిష్ణాతులైనటువంటి వేద పండితుల చేత అద్భుతంగా సంప్రదాయబద్ధంగా వేదోక్తంగా ఈ హోమం అనేటువంటిది నిర్వహించబడుతుంది మరి దీనిలో పాల్గొనాలి అంటే చాలామంది సౌకర్యం కోసం అతి తక్కువ రుసుములో అంటే దాదాపుగా పన్నెండు హోమములకు కలిపి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే అంటే ఒక హోమమునకు రెండు వందల యాభై రూపాయల కంటే మించట్లేదు కాబట్టి ఈ హోమంలో పాల్గొనాలి ప్రత్యక్షంగా అనుకునేటువంటి వారు ప్రతీ నెల మీకు ముందుగానే సమయం అనేటువంటిది తేదీ అనేటువంటిది ప్రకటించబడ్డది కాబట్టి ఆ సమయానికి మా క్షేత్రంలో వస్తే ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు హోమాన్ని నేత్రపర్వంగా దర్శించవచ్చు కావున ఎవరైతే ఈ హోమంలో తమ గోత్రనామాలతో పాల్గొనాలి గోత్రనామాలతో చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి అవకాశము కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి కేవలం మూడు వేల రూపాయలకు పన్నెండు హోమములు ఇది మా స్వధర్మ సేవా ఫౌండేషన్ మీకోసం కల్పించినటువంటి అద్భుతమైన అవకాశం శ్రీమాత్రే నమ श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థమహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీస్వాములవారి యొక్క దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమో నమ స్వధర్మా టీవీకి స్వాగతం సుధర్మా టీవీలో వార ఫలాల్లో భాగంగా ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి అంటే మాఘ శుక్ల పక్ష నవమి ఆదివారం నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి అనగా మాఘమాస శుక్లపక్ష పౌర్ణమి శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి వార ఫలితములు ఎలా ఉండబోతున్నాయో మనం చెప్పుకుందాం ముఖ్యంగా గ్రహ సంచారాన్ని చూస్తే యథావిధిగానే మేషంలో కుజుడు వృషభంలో రాహువు వృశ్చికంలో కేతువు మకరంలో బుధుడు గురువు శని కుంభంలో రవిశుక్రులు ఇక చంద్రుడి యొక్క సంచారం ఈ వారం రోజుల్లో వృషభంలో మిథునంలో కర్కాటకంలో జరుగుతుంది అంటే ఇట్టి గ్రహస్థితిని ఆధారం చేసుకొని మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం ముఖ్యంగా ఈ వారంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగ కూడా ఇరవై ఒక్కటి ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ మాఘశుక్ల ఏకాదశి ఏకాదశి అంటారు దీనికి ఉన్నటువంటి మరొక్క పేరే భీష్మేకాదశి అంటారు చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రతి వారు కూడా అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి నేను చెబుతున్నా పన్నెండు రాశుల వారు ఈ భీష్మ ఏకాదశి నాడు మీ ఇంటిల్లిపాదితో కలిసి ప్రతి వారు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా మీ పూజాగదిలో కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే భీష్మేకాదశి నాడే విష్ణు సహస్రనామం పఠించాలి ఎందుకంటే భీష్ముల వారి గుర్తుగా మనకు విష్ణు సహస్రనామం బోధించింది భీష్మాచార్యుల వారు కాబట్టి ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి నేను చెబుతున్నటువంటి మంచి పరిహారం ఇక వారఫలాల్లోకి వెళ్దాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారమంతా రవి బుధులు శుభంగా ఉన్నారు కుజశుక్రులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు మేషరాశి వారికి ఈ వారం కూడా చాలా మేలు జరుగుతోంది ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో ఒక స్థిరత్వం అనేటువంటిది ఈ వారం ఏర్పడటానికి ఆస్కారము ఉంది ఇక ప్రమోషన్లు కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు లేకపోతే అవి ఏవైతే ఉన్నాయో అవి మీకు కాస్త ఈ వారంలో లభించకపోవచ్చు కానీ ఉద్యోగంలో మాత్రం మీకు ఒక సంతృప్తి అనేటువంటిది మాత్రం కనిపిస్తుంది పై అధికారుల యొక్క అండదండలు ప్రశంసల గుర్తింపు అనేటువంటిది పొందటం వల్ల ఉద్యోగంలో ఆనందాన్ని మీరు పొందుతారు అలాగే మేషరాశి వారికి ఈ వారమంతా చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటి అంటే మీ వల్ల ఎవరు బాధపడవద్దు మీ వల్ల ఎవరు హత్తు కాకుండా మీరు చూసుకోండి తద్వారా ఏమవుతుంది అంటే ఇట గ్రహ సంచారంలో గ్రహములన్నీ మీకు అనుకూలిస్తాయి పది మందికి మేలు చేసేటువంటి పనులు చక్కగా చేపట్టి సమాజంలో కానీ సంఘంలో కానీ గుర్తింపును సాధించేటువంటి చక్కటి మంచి పనులు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అలాగే ఎన్నో రోజుల నుంచి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా కూడా ఒక్కొక్కటి నెరవేరటానికి ఆస్కారంగా ఉంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలకు వస్తే దుబారా ఖర్చు తగ్గించుకోవటం చాలా మంచిది ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వల్ల మీరు ఆర్థికంగా బాగుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వారాంతం చాలా మేలు చేస్తుంది అలాగే మీ స్వయం కృషిగా మీ పెట్టుబడి స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు అలాగే సమయోచితమైనటువంటి నిర్ణయాలు మీకు చక్కటి భవిష్యత్తును కూడా ఇస్తాయి శ్రేయభిలాషులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు వీరి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మంచి చక్కటి అభివృద్ధిని పొందడం జరుగుతుంది స్త్రీలకు బాగుంటుంది రాజకీయ నాయకులకు మధ్యస్థంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు పర్వాలేదన్నట్టుగా ఈ వారమంతా కూడా సాగుతుంది మేషరాశి వారికి చెప్పేటువంటిది ఒకటే మీరు శివస్తోత్ర పారాయణము అలాగే శివానందలహరి కావచ్చు శివుడికి సంబంధమైనటువంటి స్తోత్రములను ప్రతిరోజు పారాయణం చేయటము సోమవారం నాడు ఈశ్వర దర్శనం చేసుకోవటం శివాలయ సందర్శనం చేసుకోవటం మీకు చక్కటి మంచి ఫలితాలను ఇంకా పొందటానికి వీలవుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారమంతా రవి గురులు శుభంగా ఉన్నారు కుజ బుధ శుక్ర రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ముఖ్యంగా వృషభ రాశి వారికి అదృష్టయోగం అనేటువంటిది అద్భుతంగా ఉంది గతంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటివి పూర్తి కావటం అనేటువంటిది మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే మీకు చక్కటి శుభకాలం నడుస్తోంది మంచి సమయం అనేటువంటిది వృషభ రాశి వారికి ఆసన్నమైంది ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో చక్కటి యోగం ఉంది అంటే ప్రమోషన్లు కావచ్చు లేకపోతే పై అధికారుల యొక్క ప్రశంసలు కావచ్చు ఓ సమాజంలో గుర్తింపు కావచ్చు మీరు చేసేటువంటి పనికి తగిన గుర్తింపు రావటం నిజంగా మీకు ఆనందంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకు ఈ వారం కూడా అనుకూలంగా ఉంది అలాగే గతంలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవటానికి ఆస్కారము ఉంది ఇక ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్టయితే ఆర్థికంగా ఈ వారం మీకు చాలా బాగుంటుంది సమయానికి పైకి చేతికి అందుతుంది రావలసిన బాకీలు అందుతాయి మీరు ఒకవేళ బాకీలు తీర్చగలిగేది ఉంటే మొండి బాకీలు మీకు తీర్తాయి మీరు డబ్బులు కూడా ఎవరికైనా ఇవ్వవచ్చు కాబట్టి అటువంటి డబ్బు అనేటువంటిది ఈ వారం మీ దగ్గరికి వస్తుంది ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము ఈ వారం కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టండి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి చక్కటి లాభం వారాంతంలో మీరు పొందగలిగేటువంటి ఆస్కారము ఉన్నది అయితే ఆరోగ్యపరంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే విశ్రాంతి లేకుండా చేయటం వల్ల మీకు చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అందువల్ల తగినంత విశ్రాంతి తీసుకోండి అలాగే వారం మధ్యలో ఒక చిన్న ఆపద కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు కాబట్టి ప్రయాణం చేయటంలో చాలా జాగ్రత్త వహించండి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త శ్రవణము మీకు ఎనలేని తృప్తిని ఇస్తుంది రాజకీయ నాయకులకు యోగదాయకంగా ఉంది మంచి పదవి లాభం అనేటువంటిది కలగబోతోంది ఇక విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం నడుస్తూ ఉన్నది మహిళలకు చక్కటి అభివృద్ధి గోచరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉంది అని చెప్పడంలో కించిత్ సందేహం కూడా అక్కర్లేదు వృషభ రాశివారు ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం కానీ ఇటువంటి రెండు పనులు చేసినట్లయితే ఆర్థిక పరంగా ఇంకా చాలా యోగదాయకంగా ఉండడానికి ఆస్కారము ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారమంతా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు రవికుజబుధులు అర్ధశుభులుగా ఉన్నారు మిథున రాశి వారికి ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఎందుకు అంటే జాతకపరంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ అష్టమ శని ఇబ్బంది అనేటువంటిది తప్పకుండా పడవలసి వస్తుంది అందుకే ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా వేగంగా వెళ్ళకపోవటము తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది భగవత్ స్మరణ అనేటువంటిది తప్పకుండా చేయండి ఆటంకాలను అధిగమిస్తారు లక్ష్యాన్ని పూర్తి చేయటం కోసము అహరాహము శ్రమిస్తారు విజయం అనేటువంటిది తప్పకుండా మీ పరం అవుతుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం పొందటంలో మాత్రము మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు అలాగే సన్మార్గంలో వెళ్ళటం మంచి మార్గంలో పేరు సంపాదించుకుంటారు ఇక కీర్తి కావచ్చు ప్రతిష్ట కావచ్చు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా ఉండనే ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు వచ్చినట్లయితే నిర్లక్ష్యాన్ని మీరు విడిచిపెట్టినట్టయితే ఆర్థికంగా మీకు బాగుంటుంది ప్రధానమైనటువంటి నిర్లక్ష్యము నాకేమవుతుందిలే బాగా సంపాదిస్తున్న కదా అన్నటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల చేజేతుల ధనాన్ని చేసుకుంటారు అందువల్ల ఆర్థిక పరంగా రూపాయి రూపాయి కూడా కాపాడుకునే ప్రయత్నం చేయండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే ఆరోగ్యపరంగా కూడా ఇష్టం ఉన్నట్టుగా ఆ సమయానికి తిండి తినకపోవటము నిద్ర లేకపోవటం లాంటి పనులు మాత్రం చేయకండి ఆరోగ్యాన్ని చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే భూ సంబంధమైనటువంటి వివాదాలకు పరిష్కారము లభిస్తుంది చక్కగా భూలాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మీకు అలాగే ఉద్యోగస్తులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కోరుకున్న చోటికి బదిలీలు లాంటివి కూడా జరగడానికి ఆస్కారము ఉంటుంది అలాగే శత్రు పీడ మాత్రము కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి నరదృష్టితో కాస్త ఇబ్బంది పడే ఆస్కారము ఉంటుంది అయితే మిథున రాశి వారిలో ఉండేటువంటి మంచి లక్షణం ఏమిటంటే ఓపిక ఆ ఓపికయే మిమ్మల్ని కాపాడుతుంది రాజకీయ నాయకులు కూడా కాస్త ఓపికగా ఉండాలి త్వరలో మంచి కాలం మీకు రాబోతోంది అలాగే స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కోరుకున్న చోట సీట్లు సంపాదించటానికి మార్గము సుగమము అవుతుంది మిథున రాశి వారు ఈ వారమంతా రోజు విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం చేయండి తద్వారా మంచి శ్రేయస్సును కూడా పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజ గురు రాహువులు శుభంగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక అంశాలు చాలా బాగుంటాయి కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది లభిస్తుంది అలాగే చేజేతుల కొన్ని తప్పుడు పనులు చేస్తారు ఈ తప్పుడు పనులు చేయటం వల్ల మీకు మీరుగానే ఇబ్బంది పడే ఆస్కారము ఉంది ముఖ్యంగా మీ మాట ధోరణి తీరులో మార్పు వస్తే మీకు చాలా సమస్యలకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది గ్రహపరంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ గ్రహచార పరంగా అవరోధాలన్నింటినీ కూడా అధిగమించి విజయం అనేటువంటిది పొందుతారు కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది లభిస్తుంది ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగాల్లో విపరీతమైన బాధ్యతలు పెరుగుతాయి తద్వారా విశ్రాంతి అనేటువంటిది తగ్గుతుంది అలాగే మీలో ఉండేటువంటి ఓర్పు కావచ్చు సహనం కావచ్చు అవి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి శ్రేయోభిలాషులు మిత్రులు బంధువులు వారి యొక్క సలహాలు సూచనలు పాటించటం వల్ల చక్కటి మార్గంలో ఉంటారు అలాగే కుటుంబ సభ్యులతో ఆనందించేటువంటి అంశాలు కూడా చాలా వరకు ఈ వారం కూడా మీరు పొందుతారు అలాగే ఒక సమస్య నుంచి బయటపడటం మీకు ఎనలేని తృప్తిని కలిగింపజేస్తుంది రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కాస్త ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి ఆర్థిక పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారమంతా మీకు యోగదాయకంగానే ఉంది ఎన్నో రోజుల నుంచి వినాలనుకున్నటువంటి ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది మీకు ఈ వారంలో వినేటువంటి ఆస్కారము ఉన్నది ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు చక్కగా బాగుంది కర్కాటక రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయటము గోసేవ చేయటం లాంటి పరిహారాలు చేయటం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు కుజబుధులు అర్ధశుభులుగా ఉన్నారు మీ శ్రమ ఏదైతే ఉన్నదో అది వృధా పోదు మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా ఫలిస్తుంది మనోబలం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మనోబలంతో త్వరగా లక్ష్యాలను పొందుతారు ఉద్యోగంలో కావచ్చు అలాగే వ్యాపార రంగంలో కావచ్చు మీరు కోరుకున్నటువంటి ఫలితం పొందటానికి కొద్దిగా ఓపిక పట్టాలి అయితే తప్పకుండా ఓపికయే మీకు శ్రీరామ రక్ష ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి కానీ అనుకున్న ఫలితాలు దక్కకపోవచ్చు వారాంతంలో మాత్రము మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఏదైనా పనిని ఆరంభం చేశారు అంటే దాన్ని ఆపకుండా చెయ్యండి మధ్యలో ఏమాత్రం కూడా ఆపినట్లయితే ఇబ్బంది పడతారు అలాగే కొద్దిగా విశ్రాంతి తీసుకోవటం కానీ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవటం కానీ తప్పకుండా మీరు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా యోగదాయకంగానే ఉంది వారం మధ్యలో మీ మాట తీరు వల్ల కావచ్చు లేకపోతే మీ వ్యక్తిత్వం వల్ల కావచ్చు కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారము ఉన్నది కాబట్టి మాట మార్చకుండాగా లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క వారి యొక్క విషయాల్లో మీరు చొరబట్టలు లాంటివి చేయకుండా మధ్యవర్తిత్వాలకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది కలహాలకు దూరంగా ఉండటము ఈ వారంలో మీకు చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి సూచన ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు మీకు తప్పకుండా ఉంటాయి వాటి నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు కూడా కనకధారాస్తోత్ర పారాయణంతో పాటు శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం చేసి కుంకుమార్చన చేసి ఆ కుంకుమాన్ని ధరించండి మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి అలాగే విద్యార్థిని విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి ఫలితం లభిస్తుంది స్త్రీలకు మనోల్లాసము అభివృద్ధి సూచన తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి గురు రాహు కేతువులు శుభంగా ఉన్నారు బుధ శుక్రులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు కన్యారాశి వారికి చెప్పుకోవలసినటువంటిది ప్రధానం అందరూ అంటుంటారు కదా టైం టైం అని ఆ టైం మీది ఇప్పుడు సమయం మీకు బాగుంది శుభకాలం అనేటువంటిది నడుస్తోంది ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆ రంగంలో విజయం సాధించే ఆస్కారము చాలా ఉంది ఉద్యోగస్తులో ఉద్యోగస్తులకు విపరీతమైన శ్రమ ఉంటుంది కానీ దానికి మించినటువంటి ఫలితం పొందటం ఎనలేని తృప్తినిస్తుంది కోరుకున్న చోటికి బదిలీలు కావడమో ప్రమోషన్లు రావటమో ఇంక్రిమెంట్లు పొందటమో అవార్డులు పొందటమో మొదలైనటువంటి వాటి చేత చాలా ఆనందాన్ని మీరు పొందుతారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నూతన పెట్టుబడులకు కూడా మంచి సమయము నూతనమైనటువంటి ఆలోచనలకు ఇది సరి అయినటువంటి సమయము పలు రకాలుగా లాభాలు పొందేటువంటి చక్కటి సూచన కనిపిస్తూ ఉన్నది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒకనొక పని ఈ వారము సాకారమయ్యేటువంటి ఆస్కారము ఉంది పెద్దలు కావచ్చు శ్రేయోభిలావాసులు కావచ్చు మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు వీరి నుండి తగినంత చక్కటి సలహాలు పొందటము వారి మార్గదర్శకత్వాన్ని కోరుకోవటం వల్ల మరిన్ని మంచి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరంగా యోగదాయకంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు శుభమైనటువంటి సమయము నడుస్తూ ఉన్నది రాజకీయ నాయకులకు మాత్రము కాస్త మధ్యస్థంగా ఉంటుంది అహంకారాన్ని తగ్గించుకొని వినయ విధేయతలతో ముందుకు వెళ్ళినట్లయితే రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి అవకాశాలు లభిస్తాయి స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారమంతా యోగంగా ఉంది వెంకటేశ్వర స్వామి వారి దర్శనము వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణము వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని ప్రతిరోజు వినటం వల్ల మరింత మంచి ఫలితాలు వీరు పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు రవి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు రాశి ఆర్థిక పరంగా యోగదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ఇది మంచి సమయము అని చెప్పవచ్చు మీలో ఉన్నటువంటి బుద్ధిబలము మీలో ఉన్నటువంటి ఆలోచన విధానము మీలో ఉన్నటువంటి సద్యస్ఫూర్తి సమయస్ఫూర్తి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటువంటి విధానము వీటి వల్ల మీకు చాలా విషయాల్లో సానుకూలత ఏర్పడి అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి అలాగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో చాలా రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అయితే బాగా ఆలోచించి పనిచేయండి ఆలోచన లేకుండా చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వవు ఉద్యోగస్తులకు మాత్రము ఉద్యోగంలో కాస్త శ్రమ ఉంటుంది ఒక చిన్న ఇబ్బంది కూడా కలిగే ఆస్కారము ఉంటుంది అపవాదులు మీ మీద పడతాయి అందువల్ల ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండమని సూచన చేయడం జరుగుతూ ఉన్నది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా వ్యాపారస్తులకు కూడా ఇది పెద్దగా అనుకూలమైనటువంటి సమయం మాత్రం కాదు నూతనమైన పెట్టుబడులకు వెళ్తే అవి తిరిగి రాకపోవచ్చు ఉన్నటువంటి వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా వారాంతంలో లాభ సూచన అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది మొత్తానికి ఎంత ఒత్తిడికి దూరంగా ఉంటే అంత విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో సహజ సిద్ధమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని విపరీతంగా బాధపెడుతూ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి కాలము మనకు అనుకూలంగా లేనప్పుడు ఒత్తిడి పడ్డప్పటికీ ఫలితము లేదు ఓర్పు వహించండి భగవంతుణ్ణి విశ్వసించండి అలాగే సకాలంలో పనులు ముగించండి బద్ధకాన్ని వదిలిపెట్టండి కలహాలకు ఆస్కారం అనేటువంటిది ఇవ్వకండి అపార్థాలకు చోటు ఇవ్వకండి ఇటువంటి కొన్ని సూచనలు పాటించడం ద్వారా తులారాశివారు ఈ వారంలో యోగదాయకంగా ఉంటారు రాజకీయ నాయకులకు ఏమాత్రం బాలేదు విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు ఇంట్లో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది మరి తులారాశివారు ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు దుర్గాష్టక స్తోత్రపారాయణము అమ్మవారి యొక్క స్మరణ చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు తదుపరి వృశ్చిక రాశి శ్రీమాత్రే నమ ప్రస్తుత సమయం చాలామందికి చాలా రకాల బాధలను కలిగింపచేసింది ఒకవైపు కరోనా ఒకవైపు ఆర్థికంగా కృంగుబాట్లు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు తృప్తి లేనటువంటి జీవితాలు మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లోక కళ్యాణమే ధ్యేయంగా ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మా స్వధర్మ సేవా ఫౌండేషన్ పక్షాన మా స్వధర్మ క్షేత్రంలో శ్రీ సర్వసిద్ధి నవచండి హోమం నిర్వహించటానికి మేము సంకల్పం చేశాము వ్యక్తిగతంగా చేసుకోవాలి అంటే చండీ హోమము నవచండీ హోమము చాలా క్లిష్టమైనటువంటిది అందుకే పన్నెండు నెలలు పన్నెండు కృష్ణపక్ష చతుర్దశులలో ప్రతి నెల సంప్రదాయబద్ధంగా నిష్ణాతులైనటువంటి వేద పండితుల చేత అద్భుతంగా సంప్రదాయబద్ధంగా వేదోక్తంగా ఈ హోమం అనేటువంటిది నిర్వహించబడుతుంది మరి దీనిలో పాల్గొనాలి అంటే చాలామంది సౌకర్యం కోసం అతి తక్కువ రుసుములో అంటే దాదాపుగా పన్నెండు హోమములకు కలిపి కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే అంటే ఒక హోమమునకు రెండు వందల యాభై రూపాయల కంటే మించట్లేదు కాబట్టి ఈ హోమములో పాల్గొనాలి ప్రత్యక్షంగా అనుకునేటువంటి వారు ప్రతీ నెల మీకు ముందుగానే సమయం అనేటువంటిది తేదీ అనేటువంటిది ప్రకటించబడ్డది కాబట్టి ఆ సమయానికి మా క్షేత్రంలో వస్తే ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు హోమాన్ని నేత్రపర్వంగా దర్శించవచ్చు కావున ఎవరైతే ఈ హోమంలో తమ గోత్రనామాలతో పాల్గొనాలి గోత్రనామాలతో చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి అవకాశము కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి కేవలం మూడు వేల రూపాయలకు పన్నెండు హోమములు ఇది మా స్వధర్మ సేవా ఫౌండేషన్ మీకోసం కల్పించినటువంటి అద్భుతమైన అవకాశం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శనులు శుభంగా ఉన్నారు కుజ రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులు ఈ వారం పూర్తి అవుతాయి మీరు ఎంచుకున్నటువంటి మార్గము వెళ్తున్నటువంటి తోవ ఏదైతే ఉన్నదో అది చాలా అనుకూలంగా ఉంది అయితే కొన్ని కొన్ని ఆటంకాలు కావచ్చు కొన్ని కొన్ని ఇబ్బందులు కావచ్చు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉన్నప్పటికీ పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి ధనలాభం అనేటువంటిది తప్పకుండా ఉంది పట్టుదలతో పని చేయండి మీ శ్రేయభభిలాషులను మీ మిత్రులను సలహాలు అడగండి వారి సలహా సూచనలతో ముందుకు వెళ్ళండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శ్రమ ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రశంసలు పొందుతారు పై అధికారుల యొక్క అండదండల వల్ల కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా ఆస్కారము ఉంటుంది ఉద్యోగం లేనటువంటి వాళ్లకు మంచి ఉద్యోగం దొరికేటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారు గట్టిగా ప్రయత్నం చేస్తే నూతనమైనటువంటి ఉద్యోగాలు పొందవచ్చు అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోండి అహంకారానికి వెళ్ళకండి పెట్టుబడికి పెట్టుబడులకు దూరంగా ఉంటే వ్యాపారస్తులకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది మీ దగ్గరి వారి ద్వారా మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేటువంటిది వినటం అనేది మీకు ఎనలేని తృప్తిని ఇవ్వవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయము అని చెప్పవచ్చు ఉన్నతమైనటువంటి విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలము అవుతాయి అలాగే స్త్రీలకు మనోల్లాసము ఉత్సాహము ఈ రెండు కూడా ఈ వారము ఉంటాయి మొత్తానికి ఈ వారమంతా కూడా మిశ్రమంగా యోగదాయకంగానే ఉంది వృశ్చిక రాశి వారు కూడా శివారాధన శివస్మరణ శివాలయ దర్శనము శివుడి యొక్క సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయడం లాంటి మంచి పనులు చేయడం ద్వారా మరిన్ని మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు తదుపరి ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా రవి గుర శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు అర్ధ అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ధనుస్సు రాశి వారికి కూడా చెప్పుకునేటువంటిది ఏమిటి అంటే మంచి సమయం నడుస్తోందండి ఇన్ని రోజులుగా ఇబ్బంది పడ్డారేమో కానీ ఇప్పుడు ఇబ్బంది పడాల్సినటువంటి సమయం అయితే కాదు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రయత్నం చేతనే తీరుతాయి తప్పితే మీరు సోమరితనంతో ఇంట్లో కూర్చుంటే మీ కోరికలు ఏవి కూడా తీరవు కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోండి సమయం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఒక పని జరగాలి అంటే మీరు ఇంట్లోంచి బయలుదేరాలి ఆ పనికి పూనుకోవాలి పనికి పూనుకోకుండా సమయం బాగుంది కదా అన్ని పనులు అవుతాయి అని అనుకోవటం మాత్రం పెద్ద పొరపాటు అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ప్రధానంగా నేను చెబుతున్నాను సమయం బాగుంది కానీ మీలో ఉన్నటువంటి నిర్లక్ష్యము ఈ మంచి సమయాన్ని కూడా పాడు చేస్తోంది బాగా చదవండి గట్టిగా ప్రయత్నం చేయండి మంచి ర్యాంకులు ఉన్నతమైనటువంటి ప్రవే ప ఫలితాలు మీకు చక్కగా కూడా లభిస్తాయి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు చదివితే చదివినదే మీకు పరీక్షల్లో వస్తుంది అందువల్ల బాగా ప్రయత్నం అనేటువంటిది చేయండి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది దుబారా వ్యయం తగ్గించుకోవడం ద్వారా వ్యాపారంలో లాభాలు పొందుతారు వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి మానసికంగా యోగదాయకంగా ఉంటుంది అలాగే సాహసంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను మీరు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేయదలిచినటువంటి వారికి కావచ్చు లేకపోతే నూతనమైనటువంటి భూములు కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కొనటానికి ఇది ఈ వారము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు అలాగే మంచి అదృష్టం అనేటువంటిది మీకు ఉంది కాబట్టి వివాదాల జోలికి వెళ్ళకండి ఎవరితో వివాదాలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి ఆహార విషయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి మానసిక ఆనందము స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది ధనుస్సు రాశి వారు ఈ వారమంతా చక్కగా శనైశ్వర స్తోత్ర పారాయణము దశరథ క్రిత స్తోత్ర స్తోత్రపారాయణం కనుక మీరు చేసినట్టయితే మీకు ఇంకా యోగదాయకంగా ఉంటుంది తదుపరి మకర రాశివారు మకర రాశి వారికి ఈ వారమంతా బుధ శుక్ర కేతువులు శుభంగా ఉన్నారు రవి గురులు అర్ధశుభులుగా శుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు మకర రాశి వారికి కూడా ఈ వారము ముఖ్యంగా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు డబ్బు రావట్లేదు డబ్బు మాకు ఏమీ దక్కట్లేదు బాకీలు రావట్లేదు అటువంటి వారికి నేను చెబుతున్నాను ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మాత్రం ఈ వారం తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి మీరు పని చేసినా చేయకపోయినా పై అధికారుల యొక్క ఒత్తిడి మీ మీద పట్టడం వల్ల అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కోవలసినటువంటి ఆస్కారము ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని ఉద్యోగస్తులకు సూచన ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము నేను ముఖ్యంగా చెప్పేటువంటిది ఏమిటి అంటే నూతనమైన పెట్టుబడులను మాత్రం ఈ వారం పెట్టకండి ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ పాటించండి దుబారా ఖర్చు తగ్గించుకోండి చిన్న చిన్నగా వ్యాపారాలు మొదలు పెట్టండి వారాంతంలో లాభాలు అనేటువంటివి తప్పకుండా దక్కుతాయి ముఖ్యంగా తెలివితో మీ ప్రయత్నములు సాధించడానికి ఈ వారం చాలా బాగుంటుంది సొంత నిర్ణయాల కంటే పెద్దవారి సలహాలు సూచనలు పాటించడం అనేటువంటిది చాలా బాగుంటుంది పట్టు విడుపుల ధోరణి మీకు చాలా వరకు అవసరము పట్టు విడుపులు లేకపోతే మీ పనులు ఏవి కూడా పూర్తి కావు అయితే ఎన్నో రోజులుగా ఊరిస్తున్నటువంటి ఒక విజయం ఈ వారం మధ్యలో మీకు కలిగేటువంటి ఆస్కారము ఉంది పొందే ఆస్కారం కూడా ఉంది ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండండి మానసిక ఒత్తిడిని జయించండి ఆర్థికంగా బాగుంటుంది కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ తగు విధంగా వారాంతంలో కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ కాలము నూతన ప్రయత్నాలు చేయకండి హిందీ స్థాయి కార్యకర్తలతో జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అందువల్ల సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయడం చాలా వరకు అవసరము ఇక ఈ మకర రాశి వారికి అందరికీ ఒకే సూచన భీష్మేకాదశి నాడు అందరూ ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మకర రాశి వారు మూడు సార్లు సహస్రనామ పారాయణం చేయండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు కుజబుధులు అర్ధశుభులుగా ఉన్నారు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఆటంకాలు విపరీతంగా వస్తున్నాయి మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా ఉంది విఘ్నాలన్నింటినీ సమర్థవంతంగా అధిగమించండి విజయం సాధించేటువంటి ఆస్కారము ఉంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ధైర్యమే మీ పెట్టుబడి సహనమే మీ యొక్క ఆభరణము ఆ విధమైనటువంటి ఆలోచనలు చేస్తే చాలా వరకు పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది ఎన్నో ప్రయత్నాలు ఎన్నో మార్గాలు అవన్నీ కూడా మాకు లాభాలు ఇస్తాయా అన్న ఆలోచన లెక్కర్లేదు మీ సమర్థత మీ యొక్క శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా కార్యాల మీద పెట్టండి తప్పకుండా లాభాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి ఉండవచ్చు కానీ మీ మాట తీరు బాగుపరుచుకోవటం వల్ల సలహాలు సూచనలు పాటించడం వల్ల పై అధికారులతో వినమ్రంగా విధేయతతో ఉండటం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా మీరు అధిగమించవచ్చు కాబట్టి సమయం అనుకూలంగా లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన అలాగే వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలకు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి ఈ వారం కూడా చాలా యోగదాయకంగా ఉంది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి అనేది మీ దగ్గరికి రానివ్వద్దు నిరుత్సాహం అనేటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది నిరుత్సాహాన్ని దూరంగా నెట్టండి ఉత్సాహంతో పరిగెత్తండి మీ పనులన్నీ కూడా విజయవంతంగా అవుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో నూతన పెట్టుబడులు మాత్రం వద్దు ఉన్న వ్యాపారం చేసుకోవటం చాలా జాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా యోగదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు మంచి సమయము కాదు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది నోటి మాట తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థిని విద్యార్థులకు విపరీతమైన శ్రమ సూచనగా కనిపిస్తూ ఉన్నది శ్రమ ఏమజయతే అన్న సూత్రము మీరు మర్చిపోకండి స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సూచన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి కుంభరాశి వారు ఈ వారమంతా హనుమాను చాలిసా పారాయణం చేయటం హనుమత్ దర్శనము హనుమత్ దండకము కోతులకు ఏదైనా మీ చేత అరటి పనులు లాంటివి తినిపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శని రాహువులు శుభంగా ఉన్నారు కుజశుభులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు మీనరాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది ఎప్పటినుంచో ఉంది కోరుకున్నటువంటి జీవితం మీ చేతుల్లోనే ఉంది విపరీతమైన ఆశను కూడా పడకండి మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యే ఆస్కారము ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చాలా స్థిరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందువల్ల భయపడాల్సినటువంటి పని లేదు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు కూడా కలగవచ్చు అనుకున్నటువంటి బాకీలు తీరటము రావలసినటువంటి బాకీలన్నీ కూడా మీ చేతికి చేరుకోవడం లాంటి ఆర్థిక ప్రయోజనాలకు ఈ వారము ఒక వేదిక అవుతుంది అని చెప్పవచ్చు అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త కూడా ఈ వారాల్లో ఈ వారాంతంలో మీరు వినవచ్చు ఎదుటివారి యొక్క సలహాల కంటే మీ సొంత నిర్ణయాలే మీ కాలం బాగున్నప్పుడు మీకు మంచి నిర్ణయాలే మీరు తీసుకోవటం మంచిది కాబట్టి మీ నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటంటే బద్ధకము సోమరితనము మీ దరిచేరని ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడగలిగితే సమయం బాగుంటే ఏ పనులైనా మీరు సాధిస్తారు విజయం సాధించటానికి చాలా మంచి సమయం నడుస్తోంది మీనరాశి వారికి అని నేను చెప్తున్నాను వారం మధ్యలో ఒక సమాచారం అనేటువంటిది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు మాత్రము కొన్ని రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లాభాలు పొందుతారు అలాగే అనేక సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ వారము అనుకూలంగా ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి యోగదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు అయితే అపార్థాలకు తావివ్వకుండగా మాట తీరును మెరుగుపరుచుకుంటే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు స్త్రీలకు అద్భుతంగా ఉంది మంచి గృహ సంబంధమైన వాతావరణంలో మానసిక ఉల్లాసం బాగా లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కోరుకున్న చోట ప్రవేశాలు ఉత్తీర్ణత శాతం అన్నీ కూడా పెరుగుతాయి మీనరాశి వారు ఈ వారమంతా విష్ణు స్తోత్ర పారాయణం చేయండి ఇంకా యోగదాయకంగా ఉంటుంది ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు సాధారణంగా వారం వారం గ్రహ సంచారంలో పెద్ద మార్పు ఏమి ఉండదు ఎందుకంటే మొన్ననే మనకు షడ్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో అవి జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు భయపడాల్సినటువంటి పెద్ద పరిస్థితులు కూడా ఏమీ లేవు అయితే దైవస్మరణ ఇప్పుడు భీష్మ ఏకాదశి వస్తే భీష్మ ఏకాదశి నాడు భీష్మాష్టమి నాడు ఈ మాఘమాసంలో సముద్ర స్నానాలు అంటే మాఘమాసం అనేటువంటిది పాపాన్ని మన దగ్గరికి రానివ్వకుండా ఉంచేటువంటి మాసం మాఘం అన్నారు మరి పుణ్యకార్య సముపార్జన చేయటానికి ఈ మాసం చాలా బాగుంటుంది అందుకే భీష్మ ఏకాదశి నాడు అందరూ సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం నమస్కారం శుభం